నాగులపాల సంబంధమే ఖాయం చేస్తానంటుంది. రెండో తాంబూలాలు కూడా పుచ్చుకుంటారట. అమ్మతో ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. ఎందుకంత భయపడతావు? నిన్ను పెళ్లి చేసుకుంటాను కదా, ఈ లోగా ఏదైనా ఉద్యోగం కూడా వస్తే. ఎవడేవాడు? నేనేనండి, సీతారామరావు. జిగ్గు లేకపోతే సరి, ఏదో చదువుకున్న వాడివి బుద్ధిమంతుడివి అనుకున్నాను. ఇప్పుడు ఏమైందండి? ఇంకా ఏం కావాలి? నా బిడ్డ బ్రతుకు నాశనమయ్యింది. నిక్షేపాలంటే సంబంధం చూశాను, రేపు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? అసలు నీకు సిగ్గులేదే. మన కుటుంబం ఏమిటి, మన హోదా ఏమిటి, వాడి హోదా ఏమిటి? రేపు ఈ ఊళ్ళో నేను తలెత్తుకు తిరగల్లా? చిచ్చే, నా కడుపున చెడబుట్టావు కదే, పాపిస్తుదానా? నోరు పారేసుకోకండి, రాజ్యాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. తను దూర సందులేదు, తన మెడపకు డోలు అన్నట్టు. ఉద్యోగం సద్యోగం లేనివాడివి, నీకు పెళ్లి ఎవరు తక్కువైందే? అనవసరంగా మాట్లాడదు. రాజ్యం పద బోధం. పోవే, వాడితోనే పో. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావంటే నేను సత్యనంత ఒట్టే. నేను కావాలనుకుంటే గడపతో. డ్యూటీ అప్పుడే దిగిపోయామిటి? అది కాదు బాబు, మా ఆవిడకి ప్రసవం కష్టం అవుతుందిట, ఆసుపత్రిలో చేర్పించండి. మందులకు ఒక్క 100 రూపాయలు ఇప్పించండి బాబు. 100 రూపాయలే? రిక్షా తొక్కి తీర్చడం కట్టం గురు. నా భార్య బిడ్డ నాకు దక్కలే గాని, నా బతుకంతా మీ కాళ్ళగాడు ఊడిగం చేసిన మీ బాకీ తీరుస్తా బాబు. రిక్షాలాగే తీర్చకపోతే ఆసుపత్రి నుంచి బయటికి వచ్చాక ఈడి పెళ్ళం తీరుస్తుంది లేరా? ఏదో రకంగా ఏరా. అంతేనా, నీ పెళ్ళం అందగట్ల రంభ ఊరవద్య మేనకారీల. హత్యా ప్రయత్నం రుజువవడంతో సీతారామయ్యకి 7 ఏళ్ల కారాగార శిక్ష విధించడమైనది. చూడమ్మా, నువ్వు ఇంటికెళ్ళొచ్చు, నా దగ్గరున్న మందులన్నీ వాడాను. మరి డబ్బులేనా? సీతారామయ్య రోజు మా పిల్లల్ని కాన్వెంట్కి తీసుకెళ్తున్నాడుగా, ఆ జీతంలో తీర్చుకుంటానులే. Yeah.
రాఘవరావు గారిని పని చేస్తుంటారు. ఆయన ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా? నాకు తెలియదమ్మా, లోపల అయ్యగారు ఉన్నారు అడుగు. ఏమండి? ఏం కావాలి రాణి? నేను సీతారామరావు గారి భార్యని. వారు ఎక్కడున్నారో మీకు తెలుసా? అయితే నువ్వు వాడి పిల్లలవన్నమాట. దయచేసి వారు ఎక్కడున్నారో చెప్పండి. ఎక్కడుంటాడు? అత్తవారింట్లో ఉన్నాడు. అవతల ఆడకూతురు మొగుడిని ఎత్తుక్కుంటూ వస్తే. మొగుడు కోసమా, మా గాడి కోసమా? నీ దృష్టిలో నేనేనాడో చచ్చిపోయాను. బతికుండగా మళ్ళీ ఈ గుమ్మం తొక్కొద్దని ఆనాడు శాసించావు. కానీ ఈవేళ విధి లేక నీ గుమ్మంలోకి రావాల్సి వచ్చింది. ఈ పసికందు నీ మనవుడు. నాన్న పేరు కలిసి వచ్చేలాగా వెంకటపతి అని పేరు పెట్టుకున్నాను. శాశ్వతంగా ఈ లోకం వదిలి వెళ్లే ముందు నాకు మిగిలిన ఈ ఒక్క బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఈ పసి వాడిని ఆదరిస్తావో చీదరిస్తావో నీ ఇష్టం.
చూస్తూ ఉత్తరం రాయించాను. వాడు స్టేషన్ కు వస్తాడు, నువ్వు దిగ్గానే జాగ్రత్తగా చూసుకో. ఇదిగో ఇది తీసుకో. ఎందుకే? దారిలో వర్షం వస్తే తడిచిపోతావరా. ఇదిగో ఇది కూడా తీసుకో. ఇదెందుకే? దారిలో దాహం వేస్తే అవస్థ పడతావరా. అసలే నువ్వు వెళ్లేది కొత్త చోటు, జాగ్రత్త. అమ్మడు నువ్వు వెళ్లి బావకి ఎదురు రామ్మా. రే స్టేషన్ లో బల్లాళ్ళు మేమంటే మేమని మీద పడిపోతారు. అట్లా అమ్ము పెట్టి జాగ్రత్త. రే కొత్త మగాలు ఎవరిని నమ్ముకో. అసలే పట్టణవాసం మోసగాళ్ళు ఉంటారు. జేబులో డబ్బులు కొట్టేశారండి. మొత్తం కాజేశారా? పై జేబులది మాత్రమే కొట్టేశారండి. ఊరికి కొత్తలా ఉన్నావు, ఎక్కడికి వెళ్ళాలి? ఎస్ఆర్ఆర్ కాలేజీకి అండి. నేను అటే వెళ్తున్నాను, రా బాబు. వేసుకుని భుజానికి ఒక బ్యాగ్ తగిలించుకుని లావుగా ఉండే అమ్మాయి ఇటు వెళ్ళడం చూసారా సార్? లేదా సార్, మళ్ళీ తప్పించుకుంది. ఈ జన్మలో మనకు ప్రమోషన్ కాదు. మీరు మధుసూదన్ రావు గది ఇదేనా?
మధుసూదన్ రావు గది ఇదేనా? మధుసూదన్ రావు గది ఇదేనా అని అడుగుతున్నాడు. ఇదే తమ నామధేయం వెంకటపతి. తమ రాకయ్య ఎక్కడ నుండి మహాత్మా? కోటిపల్లి నుంచి. స్వాగతం సుస్వాగతం. కుక్కతో కాబట్టి గోదావరి ఇచ్చే తండూం 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 తండూం. నందామయ గురుడు నందామయ నందామయ గురుడు నందామయ. మధు ఓరి వెంకటపతి మనవాడే. ఏంటి ఏంటి అవుతారో? మరి బామ్మ చదువుకోవడానికి పట్టణం వెళ్తున్నావు చంటి అని పూజ చేయించి ఈ బట్టలేసి పంపింది. సరే సర్లే, నిన్ననే వస్తారని ఉత్తరం రాస్తే నిన్నంతా స్టేషన్ లో కూర్చున్నా. బామ్మ అంది, నాయనా చంటి ఉండి ఉండి వర్జ్యంలో దేనికి, రేపు విద్య గురువారం దివ్యంగా ఉంది అని, అందుకని ఈవేళ బయలుదేరా. ఏడవలేక పోయావు? కాలేజీలో సీట్లు అయిపోయాయి అనుకుంటానే. మరెలా? ప్రిన్సిపాల్ అంచుకుంటే పని జరుగుతుంది, కానీ ప్రిన్సిపాల్కి మనం అంటే చొక్కెదురు. మరెలా? ఏంటండి అయ్య గారు, ఏదో విషయంలంటే మీరు అనవసరంగా నవ్వరు కదా? చూస్తూ ఉంటే ఈ లోకల్లో అందరి ఎజెండాలు ఒక్కలాగే కనిపిస్తున్నాయి. అసలు ఎజెండా అంటే ఏంటండి అయ్య గారు? ఎజెండా అంటే మన ఆలోచనలు ఐడియాలు ఆదర్శాలు అన్నమాట. అన్నిటినీ కలిపి ఒక్క మాటలో ఎజెండా అంటాం. అయ్యో బాబోయ్, మీరు చిన్నప్పుడండి చిరకల దుంపలు బాగా తినుంటారండి, అందుకనే ఇంత ఇంత గొప్ప ఐడియాస్ వచ్చేస్తున్నాయండి. ఈ భూమి మీద సముద్రుడికో గొప్ప పొజిషన్ ఉందా? ఎంత పొడుగు, ఎంత వెడల్పు, ఎంతో లోతు, అన్నీ ఉన్నాయి కదా. అంతటి గొప్పవాడు కూడా ఆణిముత్యాలను భద్రంగా తనలోనే దాచుకుని ఆలు చెప్పలకు మాత్రమే అకౌంట్ ఇస్తున్నాడు. ముత్యాలన్న నల్లధనం బ్లాక్ లో ఉండిపోతుంది. అంతటి సముద్రుడికే సొసైటీ బుద్ధి ఉన్నప్పుడు నీకు నాకు ఉంటే తప్పేం? అవునులేండి, ఈ మధ్యన కూరటి చిన్న చేప కూడా బయటికి రావట్లేదండి. అన్ని బెత్తారు బుద్ధులే. నా నీముటికి దొంగపోదు కదండి. దొంగ అనే మాట వాడు, అది మన ఎజెండాలో లేదు. అయినా నువ్వు మాత్రం తక్కువ వాడివే. 64 తాళాలున్న ఎనపెట్టెని అగ్గిపుల్లతో తీసేవాడి. నీ పేరు చెబితేనే ఎనపెట్టెలు ఆటోమేటిక్ గా తెరుచుకుంటుంది. అంత గొప్ప కళ చేతిలో ఉంచుకుని చివరికి గరిట దిక్కుంటున్నావు. దొంగతనం మానేసిన తర్వాత హాయిగా నిద్ర పడుతుంది, మనం తింటున్నాం 10 మందికి పెడుతుంది. పొద్దున్న క్లాస్ టవర్ కార్డు బోరింగ్కి పట్టుకున్నారు, మరి కాస్త దాని విషయం చూడండి గారు. చూద్దాం. అయినా సెంటర్ లో వద్దని చిలక్కి చెప్పినట్టు చెప్పా. లంచం అన్నా పెట్టాలి, లాయర్ నన్నా పెట్టాలి. నమస్కారం గురుజీ. దండాలు పెట్టకండిరా, వాటి మీద నాకు బొత్తిగా నమ్మకం లేదు. మీ పేరు దైవ శిఖామణి అన్నందుకు మీరు నిజంగా దేవుడితో సమానం సార్. మీకు మూడో కన్ను ఉంది. ఉన్నమాట నిజమే, కానీ మీలాంటి డ్రైవర్లు పనివాళ్లు పాలేర్లు పెద్ద కొంపల్లో భోగట్ట అంతా ఏ గంటగా గంట నాకు అందిస్తుంటేనే నా మూడో కన్ను పనిచేస్తుంది. ఇంతకీ ఆ పెట్టెలోనే అడిగిన కాగితాలు ఉన్నాయా? ఉన్నాయండి, మా అయ్యగారు ఆఫీస్కి తీసుకువెళ్లే పర్సనల్ ఫైల్స్ అన్ని ఇందులోనే ఉన్నాయండి. ఆ పెట్టె నా కారులో పడే. ఆ ఫైల్లో సారి పంపించవయ్యా, 5,000 ఇస్తానని ఆఫర్ చేస్తే పాపం డబ్బు చేదైంది ఆ పెద్ద మనిషికి. ఇప్పుడేమైంది? ఇదేదో పెద్ద వ్యవహారంలాగే ఉంది. అఘోరించావు గాని వచ్చిన పని చెప్పు. అదేనండి, మామూలు ఎలక్షన్ గొడవలో పడిపోయారండి. 50 మంది జనంలో లేరండి, 10 మంది ప్రిన్సిపల్ గారు భార్య వైపు పడిపోయారండి, 10 మంది మా అమ్మగారి వైపు పడిపోయారండి. అంటే సరి సంఖ్యను బేసి చేయాలన్నమాట. ఇంతకీ ఇది మన ఎజెండాలోకి ఎక్కుతుందా? అదేంటండి, మీరు చదువుంటే ఎంతసేపు అండి? అయ్యండి, మీ గురించి నా అమ్మగారు అండి చాలా ఊ తీశారండి. ఆవిడ సాయంత్రం వచ్చండి మీతో మాట్లాడుతున్నారండి. ఆడవాళ్ళకి వంట ఆలస్యం అవుతుంది, నువ్వెళ్ళు. చిన్నప్పుడు నువ్వు యాపిల్స్ బాగా తినుంటావు, అందుకనే నీ ముక్కలు ఎర్రగా ఉన్నాయి.
నాకు ముద్దులు కొడుకును ప్రసాదించాలి. సదాస్తు అంటే కాదు, తప్పకుండా ఇవ్వాలి. మరి పైగా వాడికి పేరు కూడా నువ్వే పెట్టాలి. పేరు మాత్రం ఏడుకొండల వాడిది మా నాన్నగారిది కలిసి వచ్చేలా పెట్టుకోవాలి. అయితే వెంకటపతి అని పెట్టుకుందాం. నీకెందుకు రా, నేను ప్లాన్ వేశాను. ఆ ప్లాన్ కనుక పారిందంటే నీకు కాలేజీలో సీట్ దొరకడం ఖాయం. అదిగో అదే ప్రిన్సిపల్ ఇల్లు. వాడే ప్రిన్సిపల్ బోడి కృష్ణమూర్తి. రైట్, మనకు కావాల్సిన వ్యక్తి కూడా ఉంది. చూడగానే నమస్కారం చెయ్యి. అర్థమైందా? అందమే ఆనందం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నమస్కారం అండి బోడి కృష్ణమూర్తి గారు. మీ నాలుగు కొంచెం మందం సార్. ఏమిటి సంగతి? మరి బైది బాయ్ మొక్కలకు నీళ్ళు ఎందుకు పోస్తున్నానో తెలుసా? అది మీ హాబీ గనుక. యు ఆర్ రాంగ్. మొక్కలు ఏపుగా పెరుగుతాయి గనుక. వీడు వెంకటపతి అండి. వాడికి నీకు సంబంధం ఏమిటి? మా ఇద్దరిది ఒకే ఊరండి, ఒకే వీధిలో ఉంటున్నామండి. నాకు చాలా క్లోజ్ అండి. కాలేజీలో సీటు కావాల్సి వచ్చాడండి. సారీ మిస్టర్, నేను వాడికి సీట్ ఇవ్వను. ఎందుకో తెలుసా? ఆలస్యంగా వచ్చాడు గనక. యు ఆర్ వన్స్ అగైన్ రాంగ్. కాలేజీలో సీట్లు లేవు గనక. సార్ 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 సార్, మీరు తలుచుకుంటే ఒక సీట్ ఇప్పించడం పెద్ద కష్టమేం కాదు. ఐఎమ్ సారీ మిస్టర్, ప్రిన్సిపాల్ కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. కాలేజీ క్లాస్ ఉంటే సిటీ బస్సు కాదు అయ్యి ఓవర్లోడ్ చేయడానికి. నేను మహిళా మండలి దాకా వెళ్ళొస్తాను. ఎందుకంటే ఈసారి వరలక్ష్మితో పోటీ చేస్తున్నావు గనుక, అందుకు నువ్వు ప్రచారం చేసి గెలవాలి గనుక. కరెక్ట్ గా చెప్పారు. అప్పుడు గానీ ఆ వరలక్ష్మి పొగరనగదు. ఈసారి ఖాయంగా మీరే గెలుస్తారండి. ఎవరన్నారు? అసలు మన వరలక్ష్మి గారే అన్నారండి. ఈసారి పోటీ గట్టిగా ఉందని ఆవిడ గలగలాడిపోతుందండి. నీకు ఆవిడ తెలుసా? వాడి సీటు గురించి వసుదేవుళ్ళ అవకాలు పట్టుకోవాల్సి వచ్చిందండి. నేను కదండి వాడు. సీట్ ఇప్పించిందా? లేదండి, ముందు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఆయన చేత కాదనిపించుకురా, ఆ తర్వాత నేను ఇప్పిస్తాను. అప్పుడు మహిళా లోకానికి తెలుస్తుంది నేను గొప్ప, ఆ బోడి కోడికి స్మృతి గడి పెళ్ళం గొప్ప అని అన్నారటండి. విన్నారా దాని పవరు? విన్నాను విన్నాను. సీట్ లేదని కూడా చెప్పేశాను. ఆ కుర్రాడికి సీట్ ఇప్పించి తీరాల్సిందే. లేకపోతే నా పరువు కంప్లీట్ గా పోతుంది. అనుమానం ఏమి లేదు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఇంట్లోనే నాకు గౌరవం లేనప్పుడు బయట వాళ్ళు ఎందుకు గౌరవిస్తారు? ఆ వరలక్ష్మి మొగుడు చూడండి, ఎంత చెప్తే అంత. స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్. సీట్ ఇచ్చాను, వెళ్ళండి వెళ్ళండి. థాంక్స్ అండి. ఈ విషయం ఆ తిప్పులారికి చెప్పు. కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. చెప్తానండి, తప్పకుండా చెప్తాను. వస్తానండి. వెళ్ళొస్తానండి బోడి కృష్ణమూర్తి గారు. డబుల్ 4581 కాదు, యూపీ స్టేట్ లాటరీ. ఏంటిది టెలిఫోన్ నంబరు లాటరీ టికెట్ నంబరు తారుమారి? పర్వాలేదు, దాని రోగం అలాగే కుదరాలి. అస్తమాను పెళ్ళానికి వచ్చే ఫోన్లు తీయడం ఉద్యోగం అయిపోయింది. వ్యాధవ బతుకు చిచ్చి. అసలు కన్న తండ్రికి కాస్తంత జ్ఞానం ఉంటే నాకు ఇన్ని కష్టాలే ఉండేవి కాదు. మళ్ళీ వచ్చింది. సుందరామయ్య స్పీకింగ్. సుందరరావునే మాట్లాడుతున్నానండి. అదే వరలక్ష్మి గారి మొగుణ్ణి. మీరు మీరు మాట్లాడుకోండి. వరలక్ష్మి గారి మొగుణ్ణి అంటే కానీ తెలియదు సన్యాసినుడు. సన్యాసి మీద సంతకం చేయండి డాడీ. 7295 4 6. ఏంటి డాడీ? ఒక్క అంకె మారింది, లేకపోతే ఫస్ట్ ప్రైజ్ కొట్టుండేవాడిని. ఇది నా ప్రోగ్రెస్ రిపోర్ట్ డాడీ. ప్రోగ్రెస్ రిపోర్టా? బాగుందమ్మా. సింపుల్ గా దేంట్లోనూ 9 దాటకుండా 1 మార్కులే వచ్చాయి. ఏమైనా లెక్కల్లో 6 బదులు 7 వచ్చుంటే కేరళ స్టేట్ బంపర్ అంటారా ఫస్ట్ ప్రైజ్ కొట్టుండేవాడిని. ఏమండి ఆ
అమ్మాయి గారు పైకి బాగానే ఉన్నారు కదండి, లెక్కల్లో వీక్ అయిపోయింది. అందుకనే అండి ముప్పొద్దులో చిక్కుడుకాయ కూర తినాలండి. నేను చిన్నప్పుడు లెక్కల్లో వీక్ అండి. ప్రైవేట్ పెట్టుకోవాలండి, నేను పెట్టుకోలేదండి. మరేం చేసేవరా? చిక్కుడుకాయ కూర తిన్నానండి. అంతేనండి, లెక్కల్లో గట్టివాడి అయిపోయింది. ఇక్కడ వచ్చి ఇంత గొప్ప అయిపోయింది. నేనే అమ్మాయి గారికి ఇంగ్లీష్ లో బాగా మార్కులు వచ్చి ఉండాలండి. ఎందుకు చెప్పమంటారండి? మన ఇంట్లో టమాటా కాయ బాగా తినేస్తున్నారు కదండి, మీరు కూడా ఎప్పుడో టమాటా కాయ ఎక్కువ తింటారండి. అందుకనే అమ్మాయి గారు పుట్టారండి. గెట్ అవుట్. ఏమండి అమ్మాయి గారు మర్యాదలు కూడా వీకేనండి, దానికి తోటకూర బెస్ట్ అండి. వెళ్తావా మమ్మీని పిలవండి. లేండి, కూర మీద పోయేట్టు వచ్చాను, పొయ్యి మీద కూర పెట్టి వచ్చానండి. అసలు విషయం మర్చిపోయాను, మీరు ములక్కలు తినండి, బంపర్ రాత్రి కొడతాం. సరే ఒక కట్ట పట్టుకురా. కట్టేంటి? చెట్టే పట్టుకుతానండి. హలో, ఎవరు? వరలక్ష్మి గారు మొగుడిని మాట్లాడుతున్నా. వరలక్ష్మి గారు పై కనెక్షన్ ఇస్తాను. అక్కర్లేదు అక్కర్లేదు, ఇలా వారు వస్తున్నారు. హలో, హ్యాపీయా? ఏమండి ఇందాక ఫోన్ చేస్తే లాంగ్ నంబర్ వచ్చిందా? లాంగ్ నంబర్ కాదే కర్మ, రాంగ్ నంబర్. ఇప్పుడు వస్తున్నానండి. ఏమండి, ఎలక్షన్ పనులు చాలా ఉన్నాయి, నాకు ఫోన్ ఎవరు వస్తే కాస్త కనిపెట్టండి. అలాగే. ఏమిటండి ఇది? మన అమ్మాయి గారి ప్రోగ్రెస్ రిపోర్ట్. ఏమిటి ఇది? మన అమ్మాయి గారిది చదువులో తల్లిపోలికే. థ్యాంక్ యూ మమ్మీ. చూసావా నాన్న, నువ్వు చేసిన పనికి నేను ఎంత అవస్థపడుతున్నానో. మేనరికం మేనరికం అంటూ మర్రి చెట్టు అంత పెళ్ళాన్ని నా మెడకు కట్టావు. పోనీ అంతటితో ఆగావా? నేనేదో నాటకాల్లో తిరిగి చెడగొడతానని ఆస్తి యావత్తు దాని పేర దాఖలు పరిచావు. లక్ష రూపాయలు స్వాధ్యతంగా సంపాదించిన రోజున ఆస్తి మొత్తం మీద నాకే హక్కు వస్తుందని ఓ చిన్న మెలిక పెట్టావు. అందుకు నిన్నేం చెయ్యాలి? మొట్టాలి. లాటరీ కాకుండా లక్ష సంపాదించడం ఎలా? ఎలా? ఏమిటి తండ్రి నాకు ఈ అగ్ని పరీక్ష? తగునా ఇది జనక తనయునిపై ఎంత అల్ప, తగునా ఇది జనక కొడుకు అనగా ఎవడు, ఏ కొరివి పెట్టిన ధనుడు. నువ్వు ఎన్నో జన్మలు నోకిన నోముల ఫలము, అట్టి నన్ను దయ తలచక ఆతిని వరలక్ష్మి. తగునా తగునా తగునా. ఇంకా పూజ కాలేదా? టైం అవుతుందండి. వెంకటపతి గారు నేను వెళ్తాను. అమ్మాయిలు అబ్బాయిలు నమస్కారం, నా పేరు దశావతార్. నేను ఈ కళాశాలకు తెలుగు పంతులుగా వచ్చాను. నేను పుట్టింది నెల్లూరు, పెరిగింది ఒంగోలు. నేను స్కూల్లో చదువుకుంది చీరాల, నేను డిగ్రీ తీసుకుంది కాకినాడ. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే నాకు పెళ్ళయింది విజయవాడలో. నాకు ముగ్గురు పిల్లలు కూడా, పెద్దవాడు హరికృష్ణ వరప్రసాద్ గుంటూరులో పుట్టాడు, మా రెండో వాడు కాదు శ్రీలక్ష్మి అమ్మాయి చెన్నైలో పుట్టింది, మా మూడో వాడు చంద్రకాంత్ సార్. శ్రీసేంద్రి చిట్టిబాబు అంటే వాడే అనుకోండి. మీరు పాఠం చెప్పడానికి వచ్చారు సార్? అదేనో చెప్తున్నాను, కూర్చో చెప్తాను కూర్చో. విద్యార్థులకు ఉపాధ్యాయులకు దగ్గర సంబంధం ఉండాలనేదే నేను చెప్తున్నాను. పోతే బుద్ధిగా చెప్పేది ఏమిటంటే నేను చాలా వరకు చనువుగా ఉంటాను. ఆ చనువును విద్యార్థులు అతి చనువుగా ఉపయోగించుకున్నారనుకో నా కోపం వస్తుంది. నా కోపం వస్తే ఏమవుతుందో తెలుసా? ఆకాశం బద్దలవుతుంది. ఆకాశం కనుక ఇప్పుడు హాజరు పట్టి తీసుకుంటాను. ఒకటవ నంబర్. రెండవ నంబర్. ప్రశాంత్ సార్. మూడవ నంబర్. ఎస్ సార్.
నాలుగవ నంబర్ ప్రసన్న సార్ ఎవరు మీరా మీరు వెంకటపతి అండి నేను వెంకటపతి అండి ఈ క్లాసులో కొత్తగా చేరానండి సరే సరే వెళ్ళి తమ సీట్ అలంకరించండి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదవ నంబర్ అబ్బా త్వరగా వెళ్ళి కూర్చో ఎవడా శబ్దం నాకేం తెలియదండి నాకు శబ్దాలంటే మహా కోపం వస్తుంది నా కోపం వస్తే ఏమవుతుంది తెలుసా ఆకాశం బద్దలవుతుంది కాదు భూమి బద్దలవుతుంది కూర్చో పదకొండవ నంబర్ ఎస్ సార్ పన్నెండు కవిత కవిత కన్నులతోనే కబురులు చేసే పెదవులతోనే పదములు రాసే కన్నులతోనే కబురులు చేసే పెదవులతోనే పదములు రాసే లవ్ బర్డ్స్ లవ్లీ బర్డ్స్ లవ్ బర్డ్స్ లవ్లీ బర్డ్స్ నీళ్లను ఎగిసి ఎగిసి గాలిని ఈది ఈది కొమ్మలను ఒదికి ఒదికి కుస 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 గుస గుస కుస కుస లాడే లవ్ బర్డ్స్ లవ్లీ బర్డ్స్ కరువు తీ పైన కలల బరువు లవ్ బర్డ్స్ లవ్లీ బర్డ్స్ లవ్ బర్డ్స్ లవ్లీ ప్రతి సందె నీలేత నవ్వే ప్రతి అణువులో నువ్వు నువ్వే ప్రతి సందె నీలేత నవ్వే ప్రతి అణువులో నువ్వు నువ్వే Thank you.
తొలి వలపు గంట కన్నులతోనే కబురులు చేసే పదవులతోనే పదములు రాసే లవ్ బర్డ్స్ లవ్లీ బర్డ్స్ లవ్లీ బర్డ్స్ ఇది ఈ రోజు కాయగూరలే కొట్టండి అది నిన్న కాయగూరలే కొట్టండి ఏరా పద్దు ఈ మధ్య మరీ ధరలు పెంచేస్తున్నా నేనే పెంచానమ్మా నిన్ననేగా 6 కిలోల దోసకాయలు తెచ్చావు మళ్ళీ ఈ రోజు కూడా తీసుకొచ్చానండి ఎందుకు ఎందుకేంటండి అయ్యగారికి బొత్తిగా జ్ఞాపకం తక్కువండి అందుకని నేనే దోసకాయలు తినమన్నానండి దోసకాయలు పేరు చెప్పి లాటరీ టికెట్లు కొంటున్నావు అన్నమాట అయిపోయి నా మీద ఉంటండి కిల్లర్ లెక్కల్లో అలా సరిపెట్టేస్తున్నారండి ఏమిటో నీ లెక్కలు నువ్వును అసలు లెక్క ప్రకారం చూస్తే యాస్తంతా నాది కాదని ఎవరన్నారండి మీరు లాటరీ టికెట్లు కొన్న డబ్బు ఉంటే 100 రూపాయలు పోగయ్యేది ఆ రండి త్రిప్రసందర్ గారు రండి రండి కూర్చోండి అమ్మయ్యా ఏంటి మీరేమో ఇలా సావకాశంగా కూర్చున్నారు ఎలక్షన్ చూస్తే వారం రోజులు కూడా లేదు నా వరకు నాకు ఎలక్షన్ అయినట్టు నేనే గెలిచినట్టు నాకు అనిపిస్తోంది ఏమో బాబు మీకున్న నిబ్రం నాకు లేదు ప్రొద్దుటి నుంచి ప్రత్యేకంగా ముడితే ఒట్టు వాడే తిరుగుడు వాడే తిరుగుడు అంత ఆందోళనగా ఉంటే దబ్బకాయపచ్చిన గుసిరికాయపచ్చడి తినండి మంచి శ్రేష్టం ఇలాగే నా చిన్నప్పుడు మంచి చూడండి త్రిప్రసుందర్ గారు మీకు అసలు విషయం తెలియకుండా కంగారు పడుతున్నారు మనకి 26 ఓటు దొరికింది గెలుపు మందే 26 ఓటు దొరికిందా ఎలాగెలగెలగెలగా ఫారెన్ నుంచి ఒక ఆవిడ మన ఇండియాను చూడడానికి వస్తుంది ఆవిడ ప్రపంచంలో ఉన్న మహిళా మండలిలో అన్నిట్లోనూ గౌరవ సభ్యురాలు ఆవిడకి ఓటు వేసే హక్కు ఉంది రేపో మాపో ఇండియాకు వస్తుంది ఆవిడ్ని మన ఇంటికి డిన్నర్ కి పిలిచాను ఆవిడే మన 26 ఓటు మొత్తానికి మీరు కాబట్టి సాధించారు ఇదంతా దైవ శిఖామణి గారి ఏర్పాటు ఈ విషయం బయట ఎక్కడ పొక్కకూడదు అందుకని జాగ్రత్త దైవ శిరామణి సచ్చిరి సోదరులు సుతులు నీవు మాత్రం ఉత్సావవుగా చూచదావుగాక పొడుపు కథలొద్దు ప్లెయిన్ ప్లెయిన్ సుందర రామయ్య గారు అరే నా పేరు మీకెలా తెలుసు వరలక్ష్మి గారి మొగుడుగా ప్రసిద్ధికెక్కారు తమ రంజనం వేసినట్టు అన్ని చెప్పేస్తున్నారు కూర్చోండి వరలక్ష్మి గారు ఎన్నికల్లో గెలవటం మీకు ఇష్టం లేదు అది గెలిస్తే సంఘంలో మా ఇద్దరికి ఉన్న గ్యాప్ మరీ పెరిగిపోతుంది ఎప్పటికే దానికి వచ్చే ఫోన్లు తీసి అట్టాగే అది గెలిచిందంటే పట్టపగ్గాలు ఉండవు అసలు శివలింగం గారు కాదు దైవ శిఖామణి తిరా గుర్తొచ్చిందండి ఆమెను గెలిపించే బాధ్యత మీరు పెట్టుకోవద్దు మీరు తప్ప ఆమెకు వేరే దక్షత లేదు మీరు నా వల్ల కాదు అన్నారంటే చాలు చిత్తు కింద ఓడిపోతుంది నా వల్ల కాదు ఈ ముక్క మన ఎజెండాలోనే లేదు తండ్రి తహసీల్దార్ చేశాడని దానికి ఇప్పటికీ గర్వం ఆమెకి ఈ పదవి వస్తే అసలు పట్టలేం తండ్రిని బట్టి కూతురు తల్లిని బట్టి కొడుకు చలామణి కావడం చరిత్రలోనే ఉందయ్యా ఒక్క నీ కొంపలోనే కాదు కనుక నే మనవి చేసేది ఏంటంటే శివమణి గారు దైవ శిఖామణి చిరా చిత్తం ఇది నా ఒక్కడి వ్యవహారం కాదు అందరికీ సంబంధించిన విషయం కాబట్టి ఎజెండా మార్చాలంట తమరు ఎజెండా మారుస్తారు జెండా ఏ మారుస్తారు అది మాత్రం గెలవడానికి వీలు లేదు ఏది మార్చాలన్నా మన చేతుల్లో పనేనండి కాకపోతే కాసిన కాపర్స్ నలుగుతాయి మరి అయ్యా తమరు పొడుపు కథలు పొడవద్దు ప్లెయిన్ ప్లెయిన్ గా చెప్పండి సుందరరామ గారు చూడండి శ్రీరాముడి గారు నా దగ్గర దమ్మిడి లేదు శ్రమదానాలకు పనులు జరగవండి ఆర్థిక స్వాతంత్రం డబ్బు స్వేచ్ఛ అది సాధించండి ముందు ఎంత కావాలో చెప్పండి నే చెప్పబోయే అంకెకి మీ దగ్గరున్న లెక్కకి 10,000 తేడా ఉంది మరి 10,000
కావాలండి అదిగో అది చూడమ్మా ఇన్ని తీయించారు అయ్యో బాబు ఏదో కడుపుతో ఉన్నదాన్ని అలా కోపడితే ఎలా సరేలేమ్ ఆ జామ్ తీయండి ఏది అదో అది దాని పక్కది బాబు ఆ ఇది కాదు బాబు ఆ పక్కన ఉన్నది చూడు బాబు ఒకేసారి బిల్లు వేయించుకుంటాను ఆ పక్కన కూడా చూసి బొమ్మలు ఏమైనా తీసుకుంటారమ్మా ఏ బిడ్డ తెలియదుగా అప్పుడే ఎలా బాబు తప్పకుండా మగబిడ్డే పుడతాడమ్మా నీ నోటి చలవల్ల అలా జరిగితే చాలా సంతోషం ఆ బొమ్మ చూపించయ్యా అదో అది ఎంత బాబు ఎంతమ్మా 50 రూపాయలే 50 రూపాయలా బాగుంది ఉంచయ్యా తర్వాత తీసుకుంటాను అమ్మా నమస్తే 60 క్యాండిల్స్ ఎన్ని 2 2 ఎవరు చీప నీకు తెలియకుండానా ఎందుకు నీకు దొంగ బ్రతుకు ఎప్పుడు పూర్వజన్మలో బెండకాయలు బాగా తినుంటావు అందుకే ఈ దొంగ బ్రతుకు రా చిల్లరి చిల్లరి ఎవండి నా పర్సు నీ డబ్బు ముద్ర పలుచుకొని దొంగతనం మానాలంటే దోసకాయ బాగా తినాలి చాలే సంబడం రేపు మనకు పెళ్లి అయితే పిల్ల జల్లా పుట్టుకొస్తారు పెద్దవాడు గోళీలాడుతుంటే రెండోవాడు గోటీ బిళ్ళాడుతుంటే మూడోవాడు ఏడుస్తుంటే నేనెత్తుకుని ఓదారుతుంటే నాలుగో వాడు కడుపు సంసారం పెరిగిపోతుంది ఇద్దరు లేక ముగ్గురు అంతే సరే గాని రేపు మంచి గిరాకీ తగిలింది కారు గీరు గొప్పింటో డిన్నర్ ఉంది మనకి రేపు మా ఇంట్లో కూడా ఇంకా పెద్ద డిన్నర్ ఉంది అవును దొంగతిని తిన్నానికి నువ్వు రావేంటి వాళ్ళెవరో గొప్పగా పిలిస్తే కాదని నువ్వు ఎట్టి దొంగతిండికి వస్తానేంటి అంతా నాశనం చేసేస్తోంది కొంపంతా గొల్ల అయిపోతుంది ఈవిడే ఫారెన్ మెంబర్ మిస్ ఎలిజబెత్ థ్యాంక్ యూ మీరే ఏంటి సరే ఆమె వచ్చింది ఫారెన్ నుంచి వచ్చిన పని త్వరగా చూసి పంపిస్తే అలాగేనండి మీరు అత్తమామ గారు అధికారులకు నిరసనగా ఇటీవల జరిగిన పికెటింగ్లకు నాయకత్వం వహించారు ఏమీ లేదు ధరలు పెంచి వ్యాపారస్తులు మన జేబులు కత్తిరించేస్తున్నారు అంటున్నారు గూడ్స్ అంటే సరుకు అని అర్థం ఓ అదా మీరు కోటేశ్వరమ్మ గారు మీరు చెల్లెలు మరిది లండన్ లో స్టేయింగ్ మొన్ననే 2 చీరలు టేప్ రికార్డు పంపించారు ఏమీ లేదు మీలాంటి వారు విదేశీ వస్తువుల మీద మోసుపడ్డం మంచిది కాదంటున్నారు అదే మీరు సుబ్బాయమ్మ గారు ఈవిడ గారు ముగ్గురు గారు ఈ మధ్యనే సన్యాసం స్వీకరించారు అదృష్టవంతుడు మరే మనం మరీ ఆలస్యం చేస్తున్నామేమో ఆలస్యం ఏం లేదు ఒరే పొద్దు రెడీ రెడీ రండి రండి ఆ
హౌస్ గూడ్స్ గూడ్స్ మీరు మా జెంట్స్ హలో జెంట్స్ అంటే మొగుళ్ళే నేను ఇవిడు మొగుడు గారిని అది ఇవిడు ఉద్దేశం ఊరుకోండి మనం పోంచేద్దానండి రండి కూర్చోండి థ్యాంక్ యూ బాగా భోంచేయండి భోంచేయండి పెద్ద కొంపల్లో పిలిచిస్తామంటే అదే డిన్నర్ దంటావా మీరు తినండి పాపం అవి తోలేవు చాలు చాలు పర్వాలేదు సిగ్గుపడకుండా తినండి నాకు కొంచెం పులుసు వడ్డిస్తాను బాగుంటుంది చెంచేతో కాదు చేత్తో లాగించండి 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 మీ నెక్లెస్ చాలా బాగుందండి ఎక్కడ తీశారు బాంబేలేనండి ఎంత ఉందండి 5000 అండి చాలా బాగుంది నమస్తే నమస్తే ఏమిటి కూరలో కారం ఎక్కువైనట్టు చాలా బాగున్నాయి మీరు తెప్పించారా తెప్పించామండి మా వారు సిమ్లా నుంచి తీసుకొస్తారు అలాగా మర్చిపోతే తెచ్చి పెట్టరాదు ఒట్టి కంగారు మనిషి వరలక్ష్మి గారు మీ మెడిట్ ఇవ్వండి ఎందుకు మనం గెలిచామండి ఎలక్షన్ కాకుండా గెలవడం ఏమిటి ప్రిన్సిపల్ భార్య ఇక ఎలాగో గెలవడం తెలుసుకుందండి పోటీ నుంచి విరమించేసుకుంది అంటే మీరే ఏకగ్రీవంగా గెలిచారన్నమాట అదే ఉంది అంతా దైవ శిఖామణి గారి దయ టైమైపోతుంది మీరు ఇస్తానన్న 10000 అదే చంద ఇస్తున్నా 100లో ఇప్పించండి మురికి వాడల్లో పంచడానికి తేలిగ్గా ఉంటుంది అలాగే అయ్యా శకునిమణి గారు తమ ప్రతిభను గురించి ఇదివరకు విన్నాను ఇప్పుడు ప్రత్యక్షంగా కళ్ళారా చూశాను వద్దన్న మా వరాన్ని ఒడ్డుకు చేర్చారు కాస్త నా పని కూడా పట్టని మరి మీలాంటి వాళ్ళ పని పట్టడమే ఎజెండాలో ముఖ్య విషయం తప్పకుండా కృష్ణ అర్పణ
ప్రకృతి ప్రదాయం ప్రజే వాయుపుత్ర ప్రజే వాళ్ళ ఇదంతా నీ పని అన్నమాట. నంగనాకి వాద్యంలాగా ఇన్నర్లు పనిచేస్తూ అమ్మగారి అసలు రంగు ఇప్పుడు బయటపడింది. చెప్పవే, ఇంకేం చెబుతుంది? రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే వెళ్ళండి, పోలీసులకు ఫోన్ చేస్తే చిక్క రోగం కుదిరిపోతుంది. చెప్పవే. లేడీస్ హాస్టల్ నుంచి తీసుకొచ్చాను బాబు. అలా చెప్పరా వేధ. ఇదిగోండి చూడండి, ఇవన్నీ మేమేనా? అవునండి. తీసుకోండి. థ్యాంక్స్ అండి. రే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళరా. నన్ను క్షమించండి, మీరేమనుకోకండి, తొందరపడ్డా. మీరంతా నా పిల్లలు లాంటి వాళ్ళు, నేనేమీ అనుకోనమ్మా. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, అదిగో దొంగను పట్టుకున్న ఆ అబ్బాయికి చెప్పండి. చాలా థ్యాంక్స్ అండి పతి గారు, మీరు నిజంగా ధైర్యం చేపట్టి ఇన్ని రోజుల నుంచి తప్పించుకుంటున్న అసలు దొంగ దొరికాడు. వస్తామండి. ఓకేరా, ఎక్కడ పోతండి ఏమనుకున్నాను కానీ హీరో ఆఫ్ ది కాలేజ్. వస్తారా బాబు. నేను ఏ తల్లి కన్నదు, నన్ను ఒక ఆపద నుంచి కాపాడావు, నీ మేలు మర్చిపోలేను బాబు. నాకేం తెలియదండి, చీకట్లో దయ్యం అనుకుని గట్టిగా పట్టుకున్నానండి, అంతేనండి. తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వు నాకెంతో మేలు చేశావు. జీవితంలో ఎన్నో నిందలు మూశాను, ఆఖరికి దొంగని అనిపించకపోతుంటే నువ్వు రక్షించావు. నీ మేలు మర్చిపోలేను బాబు. నా ఆయుష్ కూడా పోసుకొని కలకాలం జీవించు బాబు. వెళ్ళొస్తానండి. అవునే, అడుగో వస్తున్నాడు. ఒరే హీరో అంటే నువ్వేరా? రాత్రి మా ఫ్రెండ్స్వి చీరలు నగలు దొంగ తీసుకువెళ్తుంటే మీరు పట్టుకున్నట్టుగా. చాలా థ్యాంక్స్ అండి. యు ఆర్ ఎ రియల్ హీరో, రియల్ హీరో. రాత్రికి రాత్రే ఎంత తిరిగిపోయావరా? కాలేజీ బ్యూటీయే నీకు షేకిండిచ్చిందంటే వారవ్వా. హీరో అంటే నువ్వేరా? వెంకటపతి తండాలి బాబు, లీడర్ రామనాథన్ గారు తమ దగ్గరికి పంపించారు. ఈ బస్తీ పులిమేరల్లో నాకు 2 ఎకరాల నేల ఉందండి, అది బంజరుగా పడి ఉంది. దాన్ని అమ్మి మా అమ్మాయికి ఎట్లాగైనా పెళ్లి చేయాలండి. అయితే నన్నేం చేయమంటావు? తమరు ఎలాగైనా దాన్ని విక్రయించేసి సహాయపడతారన్న ఆశతో వచ్చాను. ఆ భూమి ఎక్కడ ఉంది? ఇదిగోనండి దస్తావేజులు. ధర ఎంత చెప్తున్నావు? ధరేంటి బాబు, తమ చిత్తం, నాకున్న ఆశ అదే. తమరు కాదంటే అవతల పెళ్లి ఆగిపోతుంది. ఎలాగైనా సరే 1000 రూపాయలకైనా అమ్మి పెట్టి నన్ను గట్టెక్కించండి బాబు. ఈ 2000 తీసుకెళ్లి శుభకార్యం జరిపించు, రాత కోతలు తర్వాత చూసుకుందాం. మీ మేలు మర్చిపోలేను బాబు. కాస్త నా పని కూడా పట్టండి. మరి మొట్టమొదటిసారిగా నాకంటూ ఫోన్ రావడం, అది మీ దగ్గర నుంచి రావడం నా అదృష్టం. ఇంతకీ ఎందుకు వేచారో చెప్పారు కదా. రోజు పేపర్ చదవడం కూడా మీ ఎజెండాలో చేర్చుకోవడం మంచిది. పేపర్ రోజు చూస్తూనే ఉంటానండి, అయితే లాటరీ డ్రా ఫలితాల వరకే మన పని.
మరి ఈ పేపర్ లో ఏమంటున్నాడో చూడండి. మైనర్ బాలిక మానభంగం. అయ్య బాబు ఇదేమిటండి, నాకేమీ తెలీదు. శంభుమణి గారు అదే సిరా సిరా. అది కాదయ్యా, మన సిటీ వ్యవహారం తాటికాయంత అక్షరాలతో వేశాడు చూడు. నగరంలో పారిశ్రామిక వాడ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మార్చి 24, నగరంలో 80 కోట్లు వెచ్చించి పారిశ్రామిక వాడ నెలకొల్పాలని, దానికి అనువైన స్థలాన్ని త్వరలో నిర్ణయించడం జరుగుతుందని నేడు తాజాగా అందిన అనధికార వార్త ద్వారా స్పష్టమవుతుంది. ఇది పొడుపు కథలాగే ఉంది. పొడుపు కథ కాదయ్యా, ఆర్థిక స్వాతంత్రానికి ఆ వార్తకి చిన్న లింక్ ఉంది. పరిశ్రమలు పెట్టాలంటే నా దగ్గర చెల్లిగవ్వ లేదు, దైవ ప్రసాదితమైన మంచి గాత్రం మాత్రం ఉంది. చెల్లియో చెల్లకో. ఎంతకీ మనం ఎక్కడికెడుతున్నాం చెప్తాగా. ఏమిటిది కోరంబోకు? మీలాంటి వాళ్ళకు తెలిసింది అంతవరకు. రేపు పారిశ్రామిక వాడ పడబోయేది ఇక్కడే. ఆ సంగతి ముందే నాకు ఎలా తెలిసిందని ఆశ్చర్యపడక్కర్లేదు. అన్ని విషయాలు పసిగట్టడానికి 10 దారులు ఉన్నాయి నాకు. పెట్టుబడి 80 కోట్లుట చదివారుగా. అయితే మనకోగిందేమిటి? ఇది పోరంబోకని 10 మంది అనుకుంటున్నప్పుడే ఓ 25,000 పారేసిది కొన్నాం అనుకోండి, ఇది అందరికీ తెలిసాక మాకంటే మాకని ఎగబడతారు. ఇప్పుడు ఎకరాల లెక్కన కొన్న మీరు రేపు అంగుళాల లెక్కన అమ్ముకుంటారు. ఇక్కడో ఇండస్ట్రీ, అక్కడో మిల్లు, అక్కడొక ఫ్యాక్టరీ, ఇక్కడో కాలనీ, ఇదిగో ఇది బస్ స్టాండ్. మీ స్థలం చుట్టూ ఇవన్నీ ఏర్పడ్డాక మీ స్థలం విలువ పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది. ఒకడు 1,00,000 అంటాడు, ఇంకోడు 2,00,000 అంటాడు, మరొకడు 3,00,000 ఇస్తానని ఫోన్ చేస్తాడు, నాలుగో వాడు మీకు ఏం కావాలో మీరే తీసుకోండి అంటాడు. ఎలా వస్తాయి లాటరీ? మొన్ననే డ్రా అయిపోయింది. వరాన్ని అడిగితే చచ్చినా ఇవ్వదు. ఇక అప్పు చేయాలి, ఎవడిస్తాడు మనకి? ఏదైనా తాకట్టు పెట్టి ఇల్లు పొలము నగలు 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 నగలన్నీ దాని దాపరికంలో ఉన్నాయి. ఆ కాసులు పేరు ఒక్కటి చాలు, తేలిగ్గా 5,000 అప్పు పడుతుంది. పోనీ వరానికి తెలియకుండా లాగేసి పని జరిపించేస్తే ఎటు నెల తిరిగేసరికి 100,000 వచ్చి పడతాయి కదా. ఆ తర్వాత తీసుకెళ్లి పడే కాలం లేకుండా ఎనపెట్టి తెరవడం ఎలా? ఏమిటో కొంప తీసి కారు దొంగ కాదు కదా, చూస్తే పెద్ద మనిషిలా ఉన్నాడు. ఏమైనా ఒక కన్నేసి ఉంచితే మంచిది. కానీ కాసుల పేరు తప్పకుండా తీయాలి, తాళాలు మన చేతికి రావు. కొన్ని దొంగతనంగా అయ్య బాబు నా వల్ల కాదు, దానికో దొంగ కావాలి. దొంగలు ఎక్కడ దొరుకుతారు? మొహం మీద దొంగ అని రాసి ఉండదే, అప్పుడప్పుడు పోలీసులు దొరుకుతారు. తొందరపడి పట్టుకోకూడదు, నిజంగా దొంగ కాకపోతే లేని పోనికూడదా? అసలు పోలీసునే కొంచెం తెలివిగా అడిగి దొంగల అడ్రస్ తెలుసుకుంటే పోలా? అసలు వెళ్లి తొక్కా పట్టుకుని నిలదీసి అడిగేస్తే పోలా? అయ్యా పోలీసు గారు, దొంగ దొంగ ఎక్కడ ఎక్కడ ఎక్కడ? లేడండి, నాకు కావాలి. ఎవరయ్యా నువ్వు? ఇందాక నుంచి చూస్తున్నాను. అయ్యా నన్ను అపార్థం చేసుకోకండి, నేను దొంగలు దొంగతనాలు వారి వారి మనస్తత్వాలు వగైరా వగైరా విషయాల మీద కూలంకషంగా పరిశోధన చేసి గొప్ప గ్రంథం రాయాలని ప్రారంభించాను. మీరు నమ్మకమైన దొంగ గారిని పట్టి నాకు అప్పగిస్తే ఆ పుస్తకం తమరికి అంకితమిస్తాను. దొంగలు జైల్లో ఉంటారు, బయట ఉంటారా? జైళ్లలో వాళ్ళు వద్దండి, బయట తిరిగే దొంగ గారే కావాలి. భలే ఉందయ్యా నీ వరుస.
అయినా దొంగల్లో చాలా రకాలు ఉన్నారండి. హస్తలాగంగా ఉన్నారంటే వాళ్ళంతా చేతి పని చెప్తాం. పీతోడు పింగాణి గారి ముఠా వాళ్ళంతా తాళం కేసులు ఎంత గొప్ప. ఎవడు బ్రేకులు లేవండి, నేనే గుద్దేశాను, నన్ను క్షమించండి. నువ్వు తాళం చెప్పు కదూ. కాదండి, కేడి అదవా నా దగ్గర నీ ఆశాలు. నువ్వు రెండేళ్ల క్రితం జైల్లో లేవు. ఉంటే ఉండొచ్చండి, కానీ నేను పట్లున్నానండి. కావాలంటే ఈ పుట్లకాయ మీద ఉంటండి. ఏమిటండి గొడవ? చూసారా ఇందాక మీతో చెప్పేదే తాళం కేసులని. వీటి పెద్ద చెయ్యండి, మేమంతా వీడిని తాళం చెప్పని పిలుస్తాం. వీడు మా బట్లరండి, మీరేదో పొరపాటు పడ్డారు. మీకు తెలియదండి? రాయ్ నిజం చెప్తావా పోలీస్ స్టేషన్ తీసుకెళ్దా. పోలీస్ స్టేషన్ వరకు ఎందుకండి, నేను తాళం చెప్పినానండి. కానీ రెండేళ్ల పాటు దొంగతనం మానేసండి, కత్తిపీట అయిపోయినండి. కావాలంటే రండి, మా ఇల్లు అడగండి. ఏమండి నిజమేనా? మా దగ్గర నమ్మకంగానే ఉంటున్నాడే. సరే ఇప్పుడు నీ మీద కేసులు లేవు కనుక బతికిపోయావు. అయ్యారండి, ఈ విషయం అమ్మగారి వరకు పోనివ్వకండి అయ్యా. అయ్యో ఏంటండి అయ్యారు? ఒరే తాళం చెవి. తాళం చెవులు ఎప్పుడో మర్చిపోయానండి. లేరా పద్దాలు, నాకు చిన్న సాయం చేసి పెట్టాలరా. ఏమండి మీరు నూతిలో దూకకుండా దూకుతారండి, ఓ తాళ్ళు లేకుండా. కానీ దొంగతనం మాత్రం చేయలేనండి. నాకు కావాల్సింది అది ఒక్కటేరా. నువ్వు చెయ్యకపోతే ఆ దొంగతనం ఇంకొకటి చేత చేయించి ఆ కేసులో నిన్ను ఇరికించి నేనే దగ్గరుండి నేను జైలుకు పంపిస్తాను. దొంగతనం చేస్తావా జైల్లో చస్తావా బాగా ఆలోచించుకునుండు, సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడుండి మంచి అన్నం తినడం మంచిదా, జైల్లో ఉండి నూకలన్నం తినడం మంచిదా? ఏయ్ అతనే. అదే మా ఇష్టం, మేము ఏమైనా చేస్తాం. మధ్యాహ్నం నీకెందుకు? హలో ప్రేమిస్తుందిరా నన్ను. నిన్నే ఆ రోజు హాస్టల్లో నువ్వు దొంగను పట్టుకున్నప్పుడు షెకండ్ ఇచ్చిందా? ఈ రోజు క్యాంటీన్ లో నీ తరఫున మాట్లాడి అల్లరి పిల్లలతో పోట్లాడిందంటే ప్రేమకి ఎంతకంటే నిదర్శనం ఇంకేం కావాలరా? నిజంగా? అవును, సందేహం లేదు. ఇది రోబెక్ ఫస్ట్ సైట్. నువ్వేం ఆలస్యం చేయొద్దు. వెంటనే నీ వేషభాషలు మార్చి మార్చి నువ్వు మోడర్న్ రోమియోగా మారాలి. భాషలో రాశాడంటే ఈయనెవరో ముందు చూపున్నాడేరా. అరే ఆ బోర్డు చూసా? మనకెందుకు, కవితండి ఈ వీధిలోనే కదా. అయితే మనం కూడా ఇదే వీధిలో అడ్డికి తీసుకున్నామనుకో, కాలేజీలోనే కాదు సాయంత్రం కూడా నువ్వు కవితను చూడొచ్చు. కాలేజీలో కవిత నీతో మనసు బుక్కి మాట్లాడడానికి సందేహించొచ్చు, నీతో మాట్లాడేయచ్చు, ప్రేమ కలాపాలు సాగించొచ్చు. అందుకని మనం బయట ఉండేందుకు ప్రిన్సిపల్ గారి పర్మిషన్ ఎలాగైనా సరే సంపాదించి తీరాలి. ఏమంటావు? అవును
వీడంత తేలిగ్గా పర్మిషన్ ఇస్తాడా? చస్తే ఇవ్వను. ఊడి కష్టం. అదే కాదే, వీడి బుర్ర రామకృష్ణ పాట. నువ్వు పొరబడుతున్నావయ్యా, నీ వల్ల ఏమవుతుంది? పూజో వీడు ఇస్తానా? రేపు మాట్లాడుకుందాం. వాట్ బాయ్స్, వాట్స్ ది ప్రాబ్లం? ఏం లేదు సార్, హాస్టల్లో తిండి సరిపడటం లేదండి, బయట ఉండాలని. అయితే ఒక పని చేయండి, మీరిద్దరూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీ ఆరోగ్యానికి మంచి మందులు తీసుకోండి. అంతేగాని బయటికి వెళ్తారంటే పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు. సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్. నో, కోడి కృష్ణమూర్తి గారి ప్రొసీజర్ అంటే ప్రొసీజరే, వెళ్ళండి. అప్పుడు తక్షణం మీ బామ్మకు హాస్టల్ తిండి పడక అందువలన అందుచేత కృంగి కృశించిపోయి నడవడానికి కూడా శక్తి లేక రోజు రోజుకి చిక్కిపోతున్నానని ఓ ఉత్తరం రాయి. నీ మీద ప్రేమగనుకుంటే నిమిషంలో ఇక్కడ ఉంటుంది. ఇదిగో అబ్బాయి. ఇక్కడ నేను అబ్బాయిని కదండి, అమ్మాయిని. ఇదేం మాయగారి కాలం పిల్లలు అవతారం చూసి అబ్బాయి అనుకున్నానమ్మా. ఏదైతే నాకెందుకు గాని ఇక్కడ నా మనవుడు వెంకటపతి బిఏ ఫస్ట్ క్లాస్ లో చదువుతున్నాడు. ఆడ ఆరోగ్యం బాగాలేదని ఉత్తరం వచ్చాను. పిచ్చి సన్నాసిని చూసి వెళ్దామని వచ్చాను. హోస్టల్ ఎక్కడమ్మా? అది సరే, కానీ ఈ అమ్మాయి ఎవరండి? మా పతిగాడికి కాబోయే పెళ్ళామమ్మా. ఇలా వెళ్ళి అలా వెళ్ళాలి కట్ట, ఇలా వెళ్ళి అలా వెళ్ళాలి. పదమ్మా పద. మెళ్ళో ఆ కాసుల పేరు చూడవే, పాపం మెడనే ఉంచేస్తుంది. అచ్చం పల్లెటూరు దానిలా ఉంది. అలా అనకండి, ఆ మాటకొస్తే అచ్చు అలాంటి కాసుల పేరే మా ఇంట్లో కూడా ఉంది. అది 7 తరాలుగా అంచెలంచెలుగా మా ఇంట్లో ఉంది. అదంటే మా అమ్మకు ప్రాణం. ఇక్కడికి వచ్చి నువ్వు చేసే పని ఇదే? ఇంటి దగ్గర కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని మీ నాన్న డబ్బు పంపిస్తుంటే నువ్వు చేసే నిర్వాహం ఇదే? అసలు అసలు లేదు, పసరం లేదు. ఎందుకే నా మనవడు ఎక్కడ? చూపిస్తారు రాబామ్మా, రాబామ్మా. ఆడి గది చూపించు. ఈ గదిలోనే. అయ్యో నాయన, వెంకటపతి ఇంత చిక్కిపోయేవారా తండ్రి? ఒరే నాయన, ఇదంతా ఎందుకు గాని? మీరు వెంటనే హోస్టల్ మారిపోండి. మిమ్మల్ని బయటికి వెళ్ళి తిండి తినద్దన్నాడు ఎవడో నాతో చెప్పండి, ఆడ సంగతి నేను చూసుకుంటాను. ఇంతగా పెద్ద మనిషి ఎక్కడయ్యా? రండి బామ్మ గారు, నేను చూపిస్తాను. ఆ కనబడుతుంది చూడండి, ఆ గది ప్రిన్సిపాల్ రూమ్. సరేలే బాబు. అమ్మడో రా. ఏమయ్యా, నువ్వేనా మున్సిపాల్వి? మాట్లాడవే, నువ్వు కాదా మున్సిపాల్వి? అమ్మా, నన్ను ప్రిన్సిపాల్ అంటారు, ఎందుకో తెలుసా? ఎందుకైతే నాకెందుకయ్యా? అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఎండను పడి వచ్చాం, ప్రాణం కడగట్టిపోతాంది. ఈ గదిలోకి వచ్చాక కాస్తానయ్యం. నా మనవడు ఈ బళ్ళలోనే ఏబీ చదువుతున్నాడు. అయితే ఇప్పుడు ఏంటి? ఏంటని ఇంకా నెమ్మదిగా అడుగుతావేమిటయ్యా? తిండి లేక హోస్టల్ తిండి పడక మాడిపోతున్నాను అని ఆ పసాడు ఉత్తరం మొక్క రాస్తే ఉండలేక పరిగెత్తుకుంటా వచ్చాను. తిండి పెట్టకుండా ఆడి కడుపు నువ్వు మాడుతావంటయ్యా? ఇదిగో మున్సిపాలు, నువ్వు అసలు మనిషివేనా? నీకు పిల్ల పాప ఉన్నారా? అసలు నీకు పిల్ల పాప లేరు? నీకు జాలెంటూ ఉందా? నీకు జాలెంటూ ఉందా? బళ్ళు అనే హోస్టల్ కూడా ఉందని పిల్లాడు చేరితే ఆడి కడుపు నిండా తిండి పెట్టక ఆడిని బయటికి పానికపోతే ఆడి ఏమైపోవాలని నీ ఉద్దేశం? ఇదిగో ఆడి ఉసురు పట్టుకుపోతావు, జాగ్రత్త. బల్లడిగావమ్మ. నాకేంటే భయం? చిన్నపిల్లాడిని చేసి డబ్బులు గుంజి ఆడి కడుపు మాడుస్తావంటాయా? అది ఇది కాదంటే నా కుర్రాడు నా దగ్గరే ఉంటాడు, ఆడికే లేకనా? చూడమ్మా, మీ అబ్బాయి. అబ్బాయి కాదయ్యా, మనవడు. మనవడు ఎవడో ఒకడు నా పాలకి ఎవడు? చూడమ్మా, ఉత్తరం రాసిస్తున్నాను, ఇది వార్డెన్ కు చూపించి మీ వాడిని తీసుకెళ్ళండి. ఆ గార్డెన్ ఎవడో నాకేం తెలుసు. ఏమిటమ్మా, ఏమిటి గొడవ? ఏమిటి ప్రిన్సిపాల్ గారి రూమ్ లో గొడవ ఏమిటమ్మా? ఏంటయ్యా మధ్యలోని దబాయింపు? ఆయన ఏదో ఉత్తరం రాసిస్తానంటుంటేను. రాస్తున్నానమ్మా, రాస్తున్నాను. మీ వాడిని హాస్టల్ నుంచి రిలీవ్ చేయమని ఉత్తరం రాసిస్తున్నాను. సుబ్బయ్య. అయ్యా, ఇది వార్డెన్ గారికి ఇచ్చి వారి సంగతి చూడమని. అలాగేనండి. పదండి, పదండి. పదరా పదా,
నేను ఇక్కడ ఉందామన్నా ఇంట్లో ఎవ్వరు లేరయ్యా తాళం పెట్టొచ్చా అందుకనే మా నాయన గారు ఇల్రానా మరి జాగర్త బాబు జాగర్త వెళ్ళొస్తా బావా భలేగా నటించేవరా పద ముందు నువ్వే పద సరేరా పాదరక్షలు ఇచ్చట వదలవలెను వెడల్పు 12 అడుగులు పొడవు 10 అడుగులు రెండు కిటికీలు కలవు అందులో ఒకటి పని చేయదు నమస్కారండి మీరు అద్దెకుండానికి వచ్చారా మీరేం చేస్తుంటారు చదువుకుంటున్నామండి ఏం చదువుకుంటున్నారు బిఏ ఫస్ట్ ఇయర్ అండి మీ హాస్టల్ ఏమైంది ఏం కాలేదండి ఉందండి ఆన్సర్ టు ది పాయింట్ అక్కడండి తిండి అది సరిగ్గా లేదండి పైగా అందరూ అల్లరి పిల్లలండి అందువల్ల చదువు సరిగ్గా సాగట్లేదండి వెరీ గుడ్ సిట్ డౌన్ పర్వాలేదండి సిట్ డౌన్ తిండి సరిలేక నా ఆరోగ్యం పాడైపోయిందండి yes హెల్త్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అటు ఆరోగ్యం ఇటు చదువు గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ శక్తులకు అభినందిస్తున్నాను అయితే ఎప్పుడు చేస్తారండి అంత మీ ఇష్టమేనా प्रिंसिपल दी क्यार्टर सर्टिफिकेट तीसरें रेप उदय कल अलोचि बाबू बाबू हास्टल अबाई नीसा हास्टल कुर्रोड़ दंगन पट्टुकुन्नाडनि कुर्राड़े कुर्राड़ चाला मंचिवाड़ ब्रेवो मै बॉय नी गुरिंचि विन्नानु कंग्रेचुलेशन्स कंग्रेचुलेशन्स मरि तनु ఇతను నాకంటే మంచివాడండి అయితే రేపే వచ్చి రూమ్ లో చేరండి అబ్బా పళ్ళరసం తాగుతావా
మనకు తెలుసు కుక్కేనండి. అమ్మగారు కూడా పాలరసం ఇచ్చేస్తాను. భలే మంచి సమయము మించినం దొరకదు. రే పొద్దు అమ్మగారికి జ్యూస్ ఇచ్చేసావు కదూ. ఎప్పుడో ఇచ్చేశానండి. ఈ దోసకాయ తిను, దొంగతనాలు మానేస్తాం. రే పొద్దు పిల్లరా. పొద్దు ఎక్కడరా? అయ్య బాబు అమ్మగారికి జ్యూస్ గ్యారంటీగా ఇచ్చేసావా? ఇచ్చేసాను కదండి. పెట్టి తాళాలు తీసి ఆ కాసులు పేరు పట్టుకొచ్చి అమ్మగారు తెలిస్తేనండి. అమ్మగారి సంగతి నేను చూసుకుంటా లేరా? నా బాబు కాదు గట్టిరా నాన్న. పాకి కమ్మని కొడుకు పట్టేసి ఉంటుంది లేచే సాయంకాలమే. తర్వాత అడ్డే ఉంది. తర్వాత ఇంకేముంది? నా కర్మ కరెక్ట్. ఏం నాలుగు సరిగ్గా చెప్పారు. వరం నీకు మధ్యాహ్నం టెలిఫోన్. లక్ష్మీ కళ ఉట్టిపడుతోందయ్యా. లెక్కెట్టుకోండి. అక్కర్లేదు, తూకం తెలుస్తోంది కదా. ఇదే ఆలస్యం. భలేవారే, మొక్క మలవద్దు, కాపర్ స్తల్లింది ఇప్పుడే కదా. రేపు పొద్దున ఫ్యాక్టరీ పెడుతున్న వార్త పేపర్లో వస్తుంది. హేమా హేమీలంతా మీ చుట్టూ చేరతారు. తొందరపడి ఎవరికి బేరం ఇవ్వకండి. ఇవ్వగోనండి దస్తావేజులు. అయ్యా తమకి తెలియకుండానా? ఇక ఆ బేరాలు సారాలు అన్ని మీరే చూసుకోవాలి. నాకు కావలసింది లక్షలు అక్షరాల.
వస్తా శనిమణి గారు. జెండాపై గతి రాజు సితవాజ శ్రేణియం కూర్చీనే దండం ముంగుని తోలు చందనం అదిగో ద్వారకాల మందలదిగో అదిగో ద్వారకాల మందలదిగో అందందు పోరాడు నయ్యది ఏ కోటయమే జగర్తయ్యది రచ్చల్ వారలే యాదవు చతు సింహుండు వసింతు మేడ అదిగో ఆరానదం తావళ హృదయం వైవరమం పురంతర తురంగో నువ్వుండమ్మా ఇన్నాళ్ళకి మీ డాడీకి బీరోతో పనిపడింది లక్షలు లక్షలు సంపాదించేస్తా ఇక పెత్తనం అంతా నాది డాడీ మమ్మీ కోసం ఫోన్లు రావు డాడీ లాటరీ డ్రా ఇవ్వాలి లేవు డాడీ డాడీ నాకు లాటరీలు ఫోన్లు లేవు మమ్మీలు డ్రాలు లేవు బల్ల గుద్ది మరి చెప్తున్నా డాడీ 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 బల్ల గుద్దితే ఏమొస్తుంది డాడీ అది కాదు డాడీ నువ్వేం కంగారు పడవు అయిపోయింది మమ్మీకి పెత్తనం తెలిపోయింది టగటగలాడించేస్తాను చూడమ్మా నాకు ఈవేళ చాలా ఉత్సాహంగా ఉంది పైగా గాత్రం కూడా ఫెడఫెడలాడుతోంది నీకు అభ్యంతరం లేదు కూతురు పద్యం విసురుతాను పర్వాలేదమ్మా నా ఉత్సాహాన్ని చంపకు పెళ్ళమో డాడీ నేను చదువుకోవాలి బయటికి వెళ్ళి పాడుకోండి సరేనమ్మా ఈసారైనా ప్రతి సబ్జెక్టులోనూ 10 మార్కులు తెచ్చుకుంటూ ఉండు ఓకే డాడీ అబ్బా పెళ్ళమో పెత్తనమో ఇటుపై ఎంత ధనంబు వచ్చినందుని వరలక్ష్మి పెత్తనంబు పోనీ మమ్మీ సాయంత్రం వస్తా అని ఇప్పుడే వచ్చేసింది ఒరే పద్దు ఎక్కడికి వచ్చావురా ఈ ఇంట్లో ఒక్కరికి ఒక చోట కాలు నిలవదు మీటింగ్ నుంచి వాకప్ చేసి వచ్చాం కదూ ఇప్పుడు తెలుస్తున్నారు బతుకు బాగా అన్నారు బాగా ఆదుర్దగా ఉంటే మాత్రం అట్టిపళ్ళు తినాలండి నోర్వే అమ్మాయి ఏం చేస్తుంది అమ్మాయి గారు ఏదో రాసుకుంటున్నారండి అయ్యగారు అయ్యగారు తీరిగ్గా కుదిరి సొంతంగా సంగీతం పాడుకుంటున్నారండి సర్లే నువ్వు వెళ్ళు ఇది మా ఇంటి వరస ఎవరమ్మా ఈ అమ్మాయి నా క్లాస్మేట్ మాధవి నోట్స్ రాసుకోవడానికి వచ్చింది మమ్మీ పోనీ మీరు సీటింగ్ అయ్యాక వెళ్ళొచ్చుగా వద్దండి పోతాను ఇంటి దగ్గర మా మమ్మీ ఎదురు చూస్తూ ఉంటుంది వెళ్ళని మమ్మీ అసలే దానికి భయమో సిగ్గు సిగ్గా అయితే చింతపడు తినాలి ఒక కిలో తినమ్మ ఊరుకోరా గదో సలహాలు నువ్వును అసలే అమ్మాయి సిగ్గుపడుతుంటేను ఏమే వీడేనా మాధవి నా క్లాస్మేట్ మమ్మీ చాలా నోర్మి అడ్డమైన విధంతో ఏమిటి సరసాలు ఏమండి మాటలు సరిగ్గా రానివ్వండి నేను కవిత ప్రేమించుకున్నాం ఆహా అందాక వచ్చిందనమాట ప్రేమట ప్రేమ పోలీసు ఫోన్ చేసి నేనేం చేస్తానో చూడు ఫోన్ చేస్తే మన అమ్మాయి బతికి బయటపడుతుంది మళ్ళీ మా అమ్మాయితో నేను చూశానంటే వెంటనే పోలీసులకు పట్టిస్తాను పో బయటికి కవిత నీకేదో ఒక అమెరికా సంబంధం చెయ్యాలని సతమతం అవుతుంటే ఈ రౌడీ వదవతో ప్రేమట ప్రేమ పోతావా లేదా పోలప్పటికి మీరు ఆ ఫ్యాషన్ మ్యాచింగ్ ఏదో ఉంటున్నారుగా వెంటనే దాని విషయం కనుక్కోండి అమ్మాయికి పెళ్లి చేసేట మరే మరే పిన్ని గారు ఏమిటమ్మా మరేవి అనుకోకపోతే ఒక 50 రూపాయలు అప్పుగా ఇవ్వండి మరలా నాకు జీతం రాగానే ఇచ్చేస్తాను అదేమిటమ్మా నా కూతురు లాంటి దానివి ఆ మాత్రం సహాయం చేయలేనా అయినా అంత అవసరం ఏమొచ్చిందో చెప్పమ్మా నా జీవితంలో ఒకే ఒక రోజు రేపు నా కొడుకు పుట్టినరోజు అదే నేను జరుపుకోకపోతే ఇన్ని రోజులు నేను బతికున్నదే వృధా ఆట మాణిక్యమే
మంచి నీళ్ళు కావాలండి. కస్తూరి నాగరత్నమ్మ బాబు. కస్తూరి నాగరత్నమ్మ అంటే మా బామ్మండి. మీ ఊరు? కోటిపల్లి అండి. మీ అమ్మ నాన్న? అన్ని బామ్మేనండి. ఏడుస్తున్నారేమండి? లేదు బాబు లేదు. ఇదిగో బాబు నీళ్ళు. మా బామ్మ మీకు తెలుసా అండి? తెలీదు బాబు తెలీదు. బాబు ఈవేళ పొంగల్ నైవేద్యం చేశాను. ఈ పూట నువ్వు ఇక్కడే అన్నం తినాలి. నా చేతి మీదుగా పెట్టుకుంటాను. మీ ఇంట్లో ఏదైనా పండగ అండి? ఇంట్లో కాదు బాబు, నా జీవితంలోనే ఈరోజు ఒక పెద్ద పండగ. చూసావా అమ్మాయి, ఆనాడు నువ్వు ఆత్మహత్య చేసుకోబోతే రక్షించి తప్పకుండా నీ వాళ్ళని కలుసుకుంటావని చెప్పానా? ఈ రోజున నీ కొడుకుని కలుసుకున్నావు, ఎందుకు సంశయించావు? తల్లట తల్లి, ఇన్ని సంవత్సరాలు నీ కొడుకు కావాల్సి వచ్చాడా? నువ్వు మంచిదానో కాదని మా బామ్మ చెప్పింది. నీ ముఖం నాకు చూపించు అని వెళ్ళిపోతే ఇన్నాళ్లకు కనిపించిన కొడుకుని కనీసం కళ్ళారా చూసుకునే భాగ్యం కూడా లేకుండా పోతుందని తల్లినని చెప్పుకోలేకపోయినా, కనీసం నా చేతులతో అన్నం పెట్టుకుని. చక్రపొంగ చాలా బాగుందండి. మా బామ్మ ఇలాగ చేస్తుంది. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు బాబు? మా బామ్మ, నేను, మా సీతాలు. సీతాలు ఎవరు? మా బామ్మ తమ్ముడు కూతురు. చిన్నప్పటి నుంచి బామ్మే పెంచింది. సీతాలు నుంచి పెళ్లి చేస్తానని ఒకటే చదువుపెడుతుందండి. ఏమిటండి త్రిపుర సుందర్ గారు ఇంత ఎండలో వచ్చారు? ఏమిటేమిటండి, అమెరికా అమెరికా అల్లుడు విమానం దిగేసరికి వచ్చేస్తున్నాడు. అది మీ దగ్గర పడద్దామని వచ్చాను. చాలా సంతోషం, మంచి శుభార్త చెప్పారు. అబ్బాయి తల్లిదండ్రులు కూడా వస్తున్నారా? అబ్బాయి ఎందుకండి, వాడు అప్పుడే వస్తున్నాడు. స్వయానా కాకపోయినా వరుసకు మేనత నేనుకున్నాను కదా. అలాగా అయితే వెంటనే నిత్య తాంబూలు వచ్చేసుకుందాం. అమ్మాయికి కాసుల పేరు కూడా ఆ రోజే ఇచ్చేస్తాను. మనోరంజితం ఉందా? తానెవరు? నా సెక్రటరీ. మీరెవరు? ఇంతకీ మీరెవరు? వరలక్ష్మి ముగుండి. అరవకండి సుందరరామయ్య గారు. ఓ సభామణి గారా? అబ్బా సిరా సిరా, కూర్చోండి కూర్చోండి. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అసలు విషయానికి రండి. వ్యవహారం పీకల మీదకి వచ్చింది. 5,000 పెట్టుబడి పెడితే 3 రోజుకల్లా 1,00,000 వస్తాయన్నారు. ఇంతవరకు అతి గతి లేదు. ఎక్కడయ్యా నా లక్షలు? తొందరపడకండి సుందరరామయ్య గారు. అయ్యా తమకు అలాగే ఉంటుంది. అవతల అమ్మాయి పెళ్లి నెట్టుకు వచ్చింది. కాసుల పేరు అవసరం ఏ క్షణాన్ని వస్తుందో తెలీదు. కాసుల పేరు వ్యవహారం మన ఎజెండాలో లేదే. అంటే? మీరు ఎజెండాలో లేని విషయాలు అడుగుతున్నారు. అది కాదండి. హలో 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 హలో, ఇప్పటికైనా మర్చిపోలేదు, నిజం చెప్పు. నిజం చెప్పండి. ఏమిటండి ఎలా ఉన్నారు? ఏం లేదమ్మా, ఏం లేదు. కాదు డాడీ, నా దగ్గర ఏదో దాస్తున్నారు. చెప్పండి డాడీ.
మన అర్జెంటుగా డబ్బు అవసరమే ఎనపెట్లో ఖాళీగా పడింది కదా అని కాసుల పేరు తీసుకెళ్లి డబ్బు పుట్టించాను ఇప్పుడేమో అమెరికా వాడు వస్తున్నాడు కదా అద్దంతరంగా కాసుల పేరు అవసరం వచ్చింది అందుకు అనుకున్న డబ్బు అందేటట్లేదు ఇదంతా మమ్మీకి తెలిస్తే చాలా గొడవైపోతుంది డాడీ నేను అది ఆలోచిస్తున్నానమ్మా డాడీ ఒక ఐడియా ఏంటమ్మా అది అత్త మన కాసుల పేరు లాంటిదే ఓ తోటుంది దాన్ని తెచ్చి టెంపరరీగా మన ఇనపెట్లో పెట్టేద్దాం మన కాసుల పేరు రాగానే వాళ్ళకి తిరిగి ఇచ్చేద్దాం అత్త మన కాసుల పేరు లాగే ఉందా అవును డాడీ అత్త అలాంటిదేనా అసలు తేడా ఏలేదు డాడీ రక్షించావు తల్లి నువ్వు వెంటనే వెళ్ళి దాన్ని తీసుకురా లేకపోతే మీ అమ్మ నన్ను బతకనే వదు డాడీ అయితే ఓ షరతు ఈ కాసుల పేరు గండం గడిచిందంటే లక్ష షరతులైనా ఒప్పుకుంటాను డాడీ ఎలాగైనా ఈ అమెరికా సంబంధం క్యాన్సిల్ అయ్యేట్టు చూడు ఎలా కుదురుతుందమ్మా ఎలాగో ఈ సంబంధం తప్పించే బాధ్యత నీది కాసుల పేరు తెచ్చిచ్చే బాధ్యత నాది ఓకే లక్ష చిక్కే తెచ్చిపెట్టేవే సరే ఓకే ప్రేమిస్తున్నావా చెప్పు మరి నేను కూడా అయితే నన్ను పెళ్లి కూడా చేసుకుంటావా ప్రేమించుకున్న వాళ్ళు వెంటనే పెళ్లి చేసుకోకూడదు మరి ఏం చేయాలి ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగాలు చేసుకోవాలి చెప్పు నీ కోసం ఏ త్యాగమైనా చేస్తాను నీ ఇంట్లో కాసుల పేరు ఉంది కదూ అది మా బామ్మది మీ బామ్మకు తెలియకుండా తెచ్చే టెంపరరీగా రెండు రోజులు నాకు ఇచ్చేస్తే నా పెళ్లి కాగానే తిరిగి ఇచ్చేస్తాను నా పెళ్లి అంటావేంటి మన పెళ్లి కదా అదే మన పెళ్ళే మన పెళ్ళే సరే ఇవాళ వెళ్తాను రేపటి కాసులు పెడితే వచ్చేస్తాను Thank you.
వచ్చావా బాబు? ఎంత మారిపోయావురా, ఎద్దు గంటల్లాగా ఈ పంట్లావేమిటి, ఈ పంగరావాల చొక్కా ఏమిటి? అయ్యో అయ్యో, నీ చెవు పోగులేవిరా అమ్మడు, ఆవు పేడ తీసుకురా. ట్రంకు పెట్టేదిరా, నిక్షేపల్లా ఉండేది, దాన్ని ఊరేగించేశావు. అబ్బా ఉండవే, అంత నీ చేదస్తావు. అమ్మా ఇదిగోనే ఇరుగు దిష్టి పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి, చూచు లోపలికి వెళ్ళు. ఏం పిల్లలు ఏది అమ్మడు, బావ కాసిన పాలు తీసురా అమ్మా. ఏరా నాయన, మీ బడికి సెలవులు ఇచ్చారా? సెలవులు లేవు బామ్మా, నువ్వు కల్లోకి వచ్చావు, నేను చూద్దామని వచ్చేసాను బామ్మా. వా నాయనే, నా బంగారం. అమ్మడు పట్టుకొస్తున్నా. నేను పొయ్యి మీద కూర పడేస్తా గాని నువ్వు బావకి ఏం కావాలో చూడమ్మా. పిచ్చి సన్నాసి రాకరాకొచ్చాడు, తిండికి ఎంత మొహం వచ్చి ఉన్నాడో ఏమిటో. కళ్ళు మూసుకో, చెప్తాగా. ఓ బావా, ఇదేమిటో తెలుసా? తలకు రాసుకునే అమ్మడు, ఒకసారి ఉన్నారా? వస్తున్నా బామ్మా. మనం నేను రెడీ. డ్రెస్ బానే ఉంది కానీ అక్కడికి వెళ్ళి పద్యాలు మొదలెట్టుకు, అబ్బాయి వెళ్ళిపోతాడు. కదలండి, రెయిన్ టైం అయిపోతుంది. రెయిన్ కాదు ట్రైన్, అచ్చ తెలుగులో ఏడకూడదు. చాలండి. అమ్మాయి కవిత, తొందరగా పదమ్మా. వద్దు మమ్మీ, నాకు అమెరికా అడొద్దు. నా మాట వినమ్మా, మంచి పిల్లవు కదూ. లేమ్మా లే, వద్దంటుంటే చూడు, నిక్షేపం లాంటి సంబంధం కాదనుకు. దా తీసుకెళ్ళండి. డాడీ పదమ్మా. ఏమండి, అబ్బాయి గుర్తు జ్ఞాపకం ఉంచుకోండి. మధ్య పాపిడి, కళ్ళద్దాలు, చిన్న గడ్డం. గుర్తుందిలే, కళ్ళ పాపిడి, గడ్డబద్దాలు. వెల్కమ్ అమెరికన్ బాయ్, ఈజ్ మిస్టర్ మధు. ఇతను మీ అతిథి సౌకర్యాలను బాగా చూసుకుంటాడు. వెరీ నైస్, వెరీ గుడ్ హౌస్, వెరీ గుడ్, వెరీ గుడ్. యా అమెరికాలో ఇండియా కూడా చాలా ఇంప్రూవ్ అయ్యి. మరేనండి అల్లుడు కారు, మీరు త్వరగా స్నానం చేసి రెడీ అవుతే అల్లుడు కారు, మీరు త్వరగా స్నానం చేసి రెడీ అయిపోతే ఐ విల్ రిమూవ్, ఐ విల్ రిమూవ్. ఆలస్యం అయితే యమగండం వచ్చేస్తుంది. అల్లుడు గారు, మీరెంత త్వరగా రెడీ అయిపోతే అంత తొందరగా పెళ్లి అయిపోతుంది, అదే కదా నా తాపత్రయం. ఇదే బాత్రూమ్, మీదే ఆలస్యం. బాత్రూమ్ ఎక్కడ, నాకు కనపట్టలేదు. క్లాస్ థ్యాంక్ యూ. ఎంతవరకు కానివ్వండి, ఏమిటి కంగారు? పాలు పాలు. ఓకే, ఇక తలుపులకు తాళాలు. అదేం తిండి తినటం రా, కోడేరినట్టు ఆడతావే. అమ్మడు ఆ ఎన్న పూసడు తీసురామ్మా. ఎరా బాబు, హాస్టల్ వదిలిపెట్టాక నీకు తిండి అది బాగా అమురుతుంది. ఏమిటో, ఎంతైనా నా దగ్గర ఉన్నట్టుంటుందా? మా మేజర్ గారి ఇంట్లో ఒక ఆవిడ ఉంది, అచ్చు నీలాగే నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఆవిడ పేరు రాజ్యం.
చాలా మంచి ఆవిడ రాజ్యం మా మేజర్ గారు అమ్మాయిలే In America, we... What? Nobody here? Drink this milk and take rest. We'll come again. What a respect they give you. What a respect they give you. సుందర్ గారు అబ్బాయి అమెరికా వాడే కాదు అందగాడు కూడాను మరే తాళాటోళ్ళి సంబంధం అయితే నేనే చెబుతాను నమస్కారం నమస్కారం చెప్పిన గుర్తులే తీసుకొచ్చాను మధ్యపాపిడి కళ్ళద్దాలు పెళ్లి గడ్డం నువ్వు చెప్పని పుట్టు మచ్చ ఈవిడ మీ అత్తగారు హౌ డు యు డు ఈవిడే మీ కాబోయే అత్తగారు ఓ హౌ డు యు డు రండి 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 త్రిపుర సుందర్ గారు మీరు అల్లుడు గారితో మాట్లాడుతుండండి నేను లోపలికి వెళ్ళి కాఫీకి టిఫిన్ కంటే ఏర్పాటు చేసి వస్తాను జాగ్రత్త అల్లుడు గారు మీరు కూర్చోండి ఇప్పుడే వస్తాను ఉరపద్దు అమెరికా నుంచి అల్లుడు గారు వచ్చారు మంచి కాఫీ చేసి పెట్టారా నాన్న బాగున్నారు చాలా చాలా కులాస గుడ్డండి కొంచెం వదిలితేయండి అబ్బాయి గారు కొంచెం చూపు వస్తుంది నా టీ ఏమో కొంచెం గుడ్డ తింటుంది సర్లేదు పోరా పోదాను అప్పట్లో మీ అమ్మ నేను ఒక కంచంలో తిని మంచంలో పడుకునేవాళ్ళం ఇప్పట్లో అయితే 8 కంచాలు 4 మంచాలు దాలం అన్నట్లు శుభం పిండి బాగుందా ఓ నిక్షేపంగా ఉంది చంద్రం బాబాయ్ బాగున్నాడు పాపం కాంతమ్మత్ ఆ కులాస అదేమిటయ్యా మొన్నయ్యగా పోయిందని ఉత్తరం వచ్చింది అదే ఐ మీన్ త్రిపుర సుందర్ గారు ఇలారండి ఈ కబుర్లకేం గాని అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో కనుక్కోండి కనుక్కోమంటారా ఏం బాబు నీకు అమ్మాయి నచ్చినట్టేనా ఆహా బ్యూటిఫుల్ లవ్లీ సూపర్ నిజంగానా నువ్వు ఆ మాట అంటే ఇంకా ఆలస్యం ఎందుకు రేపే నిశ్చితార్థానికి ఏర్పాటు చేస్తాను నో ఫార్మాలిటీస్ ఒకేసారి పెళ్లి జరిపించేస్తే బాగుంటుంది కాదు బాబు నిశ్చితార్థం రోజున అమ్మాయిని పెళ్లి కూతురు చేసి తరతరాగా వస్తున్న కాసుల పేరు అమ్మాయికి ఇవ్వటం మా అలవాటు అయితే రేపే కాయం అన్నట్లు మా అక్కయ్య తోటకోళ్ళు ఆయన అసలే ప్రయాణించి స్టైడ్ అయినారు అవును కదా అయితే మేడం మీద కంపార్ట్మెంట్ గా ఉంటుంది తీసుకెళ్ళమ్మా రండి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నిజంగా నిజం బావా ఒట్టు మరి నువ్వు నన్ను పెళ్ళాడతావా ప్రేమించుకున్న వాళ్ళు వెంటనే పెళ్లి చేసుకోకూడదు త్యాగాలు చేసుకోవాలి చెప్పు నీకోసం ఏదైనా త్యాగం చేసేస్తాను అదేం వద్దు గాని నీ కాసుల పేరు నాకు కాసుల పేరా బామ్మ చంపేస్తుంది బామ్మకి చెప్పకుండా ఇచ్చి మళ్ళీ నా పెళ్లి కాగానే తిరిగి ఇచ్చేస్తా నీ పెళ్ళ మన పెళ్లి కదా అబ్బే పొరపాటు నన్నాను మన పెళ్ళే మన పెళ్ళే ఒరే పద్దు పద్దు కవిత అమ్మాయి కవిత ఏమిటాడి నువ్వు ఆ మేడ దిగడం లేదు నా గోడు పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఏమైంది ఇంకా ఏం కాలేదు ఆ కాసుల పేరు గడువు గంటల్లోకి వచ్చేసిందే వచ్చేస్తుంది డాడీ డోంట్ వరీ ఏం డోంట్ వర్రీ నా పిండా కూడా వర్రీ వెళ్ళొస్తాను బామ్మ వచ్చావో లేదో అప్పుడే వెళ్ళటం ఏమిట్రా వచ్చే నెలలో సెలవులున్నాయి బామ్మ అప్పుడు వచ్చి 10 రోజులు ఉంటాలి సరే నీ ఇష్టం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో బాబు ఇదిగో ఈ డబ్బు ఉంచుకో మంచి బట్టలు కొనుక్కో ఏనాన్నా వాట్ నోబడీ చేసినంత చేసి ఇంకా ఏడుస్తారు ఎందుకు ఎవడో ఫ్రెండ్ అంట
ఆడు ఆపదలో ఉన్నాడంట బాగా చడిగాడంట ఈ ఎర్ర మగం తెచ్చిందంట శని దేవత నెత్తి మీద కూర్చుంటే ఇంతేనే ఇంతే ఆ పిచ్చి సన్నాసిని ఎవరో మాయ చేశారు ఇది ఆడికి పుట్టిన బుద్ధి కాదు పద అక్కడ తెలుసుకుందాం అదే కాకి పేరు కదా ఆ నిజంగా అదే నీ కోసం ఎంతో శ్రమ పడి తెచ్చా చాలా థాంక్స్ మరి మనం పెళ్లి చేసుకుంటాం కదా తప్పకుండా కానీ ఇప్పుడు నాకు చాలా అర్జెంట్ పని ఉంది తర్వాత కలుసుకుందా బై 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 చూడియో वेरी बैड पीपल मौसम चीटिंग चीटिंग या यूजलेस रन्नी लॉक चेसर पर कंडीशन वॉल मोसमी पटकारी वरलक्ष्मी गलक्ष्मी गजमी निरूपी నెక్లెస్ చాలా బాగుందండి కొత్తదా మా ఎన్నాళ్ళైందో మనం కలుసుకున్నాం తీసుకుంటాం మరి మొత్తానికి ఏమైతేని వరలక్ష్మి గారు అమెరికా నుండి తీసుకొచ్చారు మరే మరే అబ్బాయి మాకు దగ్గర బంధు నేనేగా ఏర్పాటు చేస్తా అదే నంబర్ రామరా ఇదిగో చూడు అబ్బాయి మేజర్ ఇదేనా చూడమ్మా ఇది ఇంటర్వ్యూ టైం కాదు రేపు పొద్దున 8 గంటలకు నన్ను కలుసుకోండి ఇదిగో చూడు నా మనవడు ఎంకటపతి ఉండేది ఇల్లా కాదా ముందా మాట చెప్పు ఆ ఘోరించినట్టు ఉంది ఈ ఇల్లు ఈ వాలకం చూస్తుంటే ఇదంతా ఏదో మిలిటరీ వ్యవహారంలా ఉంది పద 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 ఇక్కడ ఒక మెట్లు ఇక్కడ ఒక మెట్లు ఏంటి మెట్లన్నీ ఇక్కడ ఎవరైనా ఉన్నారో అడుగుదాం రా
పైకి వెళ్ళడానికి ఇక్కడ ఏ మెట్లు ఎక్కాలమ్మా కవిత నిన్ను నిజంగా ప్రేమించలేదురా అయితే ఇదంతా మోసమేనా మోసమా మోసమన్నారా ప్రే నువ్వు వెళ్ళగానే ఆ అమెరికా వాడెవడో ఇలా దిగాడు ఇప్పుడు ఏం చేయాలి ఈ విషయం బామ్మకు తెలిస్తే చంపేస్తుంది కాసుల పేరు కవితకి ఇచ్చానని నిజం చెప్పేశాయి ఆ పిచ్చి సన్నాసిని మాయ చేసి మోసం చేసి మన కాసుల పేరు కాజేశారు మీ అబ్బాయి నిక్షేపంగా ఉన్నాడు మీ నగ వీధి చివరింట్లో ఉంది త్వరగా పెడితే మీ నగ కూడా సేఫ్ వెళ్ళండి హరియప్ నేను గన్ తీసుకొస్తాను నువ్వు వెళ్ళమ్మా వెళ్ళి ఆ పిచ్చి సన్నాసిని తీసురా రాజు నువ్వు పదమ్మా ఈ కాసుల పేరు అమ్మాయి వెళ్ళదు బాబు రామ్మా ఆగో ఎక్కడే ఎక్కడ నా కాసుల పేరు నిన్నే మాట్లాడవేమే నా బిడ్డను మోసం చేస్తావా పసివాడిని మాయ చేసి మోసం చేసి నగలు కాజేస్తావంటే బాడా చూడతాను అడుగో ఏమండి ఏమండి వరలక్ష్మి గారు నన్ను అమెరికా నుంచి పిలిపించినని ఇలా అవమానం చేస్తారా ఇది మీకు న్యాయమా మాట్లాడే మోసం వీడవడు నేనండి అమెరికా నుంచి వచ్చిన వాడిని నువ్వా అమెరికా నుండి వచ్చింది ఎవరో ఈడియట్ స్కౌండల్ ఫూల్ నన్ను మోసం చేసినారు ఇది గడ్డం అది గడ్డం ఏది అసలు గడ్డం అతను వాళ్ళు అంటున్నాడు ఇతను అయ్యో 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 ఏమిటయ్యా ఏమైంది కథ అర్థం జరిగింది అమెరికా వాడు తప్పించుకుని ఇక్కడికి వచ్చేశాడు కారకండి ఆపండి 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 పెట్రోల్ అయిపోయింది సార్ మరి ఇందాక ఎందుకు చెప్పలే ఇన్నుందా ఉంది సార్ అయితే వెళ్ళి త్వరగా పోంచుకురా ఏమండి ఏమైంది కారు ఆగిపోయిందే యుద్ధరంగంలో కర్ణుడు రథం ఆగిపోయినప్పుడు ఓ పద్యం ఉంది దాన్ని కాఫీ రాగంలో అంటే అమోఘంగా ఉంటుంది కాఫీ లేదు టీ లేదు అవతల కొంపలు తగలబడిపోతుంటాయి పోరేండి అయిపోయింది
లేపండి ఏంటే అదోనండి కారు ఏది ఎక్కడ నా కనపడటం లేదే దృష్టి లోపం ఏమన్నా వచ్చిందా కారు తిప్పండి బా దిగండి నడవండి ఏమిటా నడక వెళ్ళండి పరిగెడుతుంటే ఏంటండి ఇదంతా సుందర రామయ్య గారు దంపతులను ఆశీర్వదించండి మీరే మీ లక్షలు ఎవరు చంద్రశేఖర్ గారు ఇహ మీరే పేరుతో పిలిచినా పర్వాలేదు చదవండి నగరంలో పారిశ్రామిక వాడ స్థల నిర్ణయం కొప్పరపు సుందర రామయ్య గారి భూమి చుట్టూ ఉన్న భూమిని ప్రభుత్వ పారిశ్రామిక వాడగా నిర్ణయించబడింది లక్షలు లక్షలు మెట్టు దిగు నాతో సమానంగా నిలబడే అర్హత పోయింది నీకు దిగు మెట్టు పెత్తనం నా చేతికి వచ్చింది నేరదాల గలవా నిపతి అన్నతి నేనా ఏమండి చూడండి సుందర రామయ్య గారిని అడగండి ఇటు చూడలే పిచ్చి మొహమా మనం చెల్లిన రూపాయలు మొక్కలై మానులై లక్షల లక్షలు విరగ్గా చేసి అంతా వీరి తలవ ధన్యోస్మి ధన్యోస్మి కవిత నువ్వు కారెక్కు ఆగు నీ జులం తగ్గించు ఈవేళ నుంచి నేను నీకు 16 అనాల మొగుణ్ణి ఏమండి మీకేమన్నా మర్చిపోయిందా ఒక్కగాని ఒకదాన్ని ఈ జులాయి వాడి కట్టబెడతామా ఇది మా కుటుంబ విషయం కావచ్చు కానీ ప్రేమించుకున్న జంటల్ని కలపడం నా హాబీ నా ఎజెండా నా డ్యూటీ నా జీవిత ధ్యేయం నాది ప్రేమికుల పార్టీ అందుకే మిమ్మల్ని అందరినీ కాదని ఈ పెళ్లి గుళ్ళో జరిపించాను నాది వరంది లవ్ మ్యారేజ్ కాదండి అరేంజ్డ్ మ్యారేజ్ అందుకే ఇంతకాలం ఇలా ఘోరించింది సర్లేండి సరే అన్నావుగా దీవించేయి నా మనవణ్ణి మాయదేసి కాసుల పేరు కాజేస్తావా ఏది ఎక్కడే నా కాసుల పేరు మీరా నేను ఆయనమ్మా ఎవరు సీతారామారావా ఏం నాయనా బాగున్నావా నా పిల్ల జీవితం నాశనం చేశాం మళ్ళీ ఇక్కడికి తయారయ్యావా నీ వేషం నీ భాష అబ్బు ఏమయ్యా నిన్నెందుకు షూట్ చేయకూడదు నువ్వు చేసిన పనికి అమ్మాయి ఆత్మహత్య చేసుకోకపోతే నేను చూశాను కనుక సరిపోయింది లేకపోతే నేను మిలిటరీ వాడిని కాబట్టి ఆమెను రక్షించి చీవాట్లు పెట్టి మా ఇంటికి తీసుకొచ్చాను అప్పటి నుంచి కన్న కూతురులాగా మా ఇంట్లో ఉంది ఏనాటికైనా నీ భర్తని బిడ్డని కలుసుకుంటామనే ధైర్యం చెప్పబట్టే ఇన్నాళ్ళు బతుకుంది ఇలా అర్ధాంతరంగా వదిలేసిపోతే అమ్మాయి ఏం కాను జ్ఞానం ఉండక్కర్లే జ్ఞానం లేక కాదండి అప్పటి పరిస్థితి అది హాస్పిటల్లో ఉన్న భార్యకు మందులు కొనడానికి చేతిలో పైసా లేకపోయింది రిక్షా ఓనర్ని అడిగితే డబ్బివ్వకపోగా రాజ్యం గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడారు ఆవేశం ఆపుకోలేకపోయా ఫలితం జైలు జైలు నుంచి వచ్చాక రాజ్యం కోసం వెళ్ళాను ఎవరూ లేరు బామ్మగారి దగ్గరికి వెళ్ళటానికి మొహం చల్లలేదు రాజ్యం కోసం వెతికి విసిగి వేసారిపోయాను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకుంటామంటే నా ఆస్తి అంతస్తు చాలదని మీరు అన్నారు ప్రాణం మీదకొచ్చిన భార్యను బ్రతికించుకోవాలంటే పైసా ఇవ్వకపోగా విక్కిరించింది సంఘం అందుకే ఈ సొసైటీ అంటే నా కసిబుట్టి వేషభాషలకు పైపూతలకు మాత్రమే వెలుగుస్తుంది లోకం అందుకే వేషం మార్చాను భాష మార్చాను పేరు మార్చాను అంతా నా పెడతనం వల్లే ఇలా జరిగింది ఆనాడే మిమ్మల్ని కాదనుకుండా ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు
మీ ఇద్దరి జీవితాల్లో సుఖం లేకుండా చేసి నేను మాత్రం ఏం బాగుకున్నాను? జరిగింది ఏదో జరిగిపోయింది, గతాన్ని మర్చిపోయి ఇక మనం అందరం కలిసి ఉందాం బాబు. మీరు చెప్పింది నిజమే, బుల్లెట్ లాంటి నిజం ఇంకోటి ఉంది. మీ అబ్బాయి వెంకటపతి. ఏడి వెంకటపతి? అడుగు, అక్కడున్నాడు. అత్తయ్య గారు, అత్తయ్య గారు. అమ్మా అమ్మా, మమ్మల్ని క్షమించి దీవించండి. దీవించబోయ్. అమ్మా నాన్న ఏరని అడిగేవాడివిగా, ఇరుగు మీ అమ్మ మీ నాన్న. మమ్మల్ని మన్నించు పతి, మా స్వార్థానికి నేను చదరంగంలో పావుగా ఉపయోగించుకున్నా. ప్లీజ్ మమ్మల్ని క్షమించు. ప్లీజ్ ప్లీజ్. మా బావ ఎవరినైనా క్షమించేస్తాడు, నన్ను మాత్రం పెళ్లి చేసుకుంటాడు కదా బావా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నాకు సీనియర్ రిక్వెస్ట్, నాకు ఈ పెళ్లి వద్దు, ఏమీ వద్దు. నా ఫ్యాన్స్ షర్ట్ నాకు ఇప్పిస్తే నేను మళ్ళీ అమెరికా వెళ్ళిపోతా. పాపి సారీరా, ఇదిగో నీ కాసుల పేరు.